హాయ్, వెల్కమ్ టు సాక్షి. ఏంటి నాని ఇప్పుడు లేచావా అంటూ న్యాచురల్ స్టార్ నానిని ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం 3 నెలల క్రితం రిలీజ్ అయిన మూవీకి తాజాగా రివ్యూ ఇవ్వడమే. దాంతో మూవీ రిలీజ్ అయ్యింది, సూపర్ హిట్ కొట్టడమే కాదు అనేక ప్రెస్టేజియస్ అవార్డ్స్ కూడా అందుకుంది. నువ్విప్పుడు మేల్కొన్నావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా బలగం మూవీ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు, థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఎవ్వరు ఊహించిన రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాంతో సాధారణ ఆడియన్స్ నుంచి సినీ సెలబ్రిటీల వరకు అంతా బలగం మూవీ గురించే చర్చించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా చూసి టీంని అభినందించడమే కాదు సన్మానించాడు కూడా. అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ మూవీపై తాజాగా నాని స్పందించడం ఒక ఇంత ఆశ్చర్యపరుస్తోంది. రిలీజ్ అయిన 3 నెలల తర్వాత నాని ఈ సినిమా చూశాడట. అయితే లేట్ గా చూసినందుకు కూడా చాలా ఫీల్ అయ్యానని అన్నాడు నాని. ప్రస్తుతం ఓటీటీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న బలగం సినిమాను చూసిన నాని ఓ ట్వీట్ వదిలాడు. ఇంత ఆలస్యంగా బలగం మూవీ చూశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, ఇది కదా తెలుగు సినిమా కోరుకునేది. ఇంత గొప్ప సినిమా అందించిన డైరెక్టర్ వేణు దిల్ రాజు గారికి థ్యాంక్స్. ఇక సినిమా హీరో హీరోయిన్లు ప్రియదర్శి, కావ్య, కళ్యాణ్ రామ్ సహా ఈ ప్రాజెక్ట్ కి వర్క్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. మీరు ఈ సినిమాలో నటించలేదు, జీవించారు అంటూ బలగం టీమ్ ని ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం నాని ట్వీట్ వైరల్ గా మారింది. ఇంత కాలానికి బలగం మూవీ చూసే టైం దొరికిందా నాని భయ్య అంటూ క్రిటిక్స్ సెటైర్ వేస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చిన్న సినిమాగా వచ్చిన బలగం ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ అందుకుంది. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తీసిన ఫస్ట్ మూవీ విడుదలైన తర్వాత ఈ సినిమా పలు రికార్డులు సృష్టించడమే కాదు అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకుంది.